జగన్ మేనిఫెస్టోలో ఆ రెండే లోపాలు. ఎట్టకేలకు వైసీపీ మేనిఫెస్టో విడుదలైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. జగన్ పదే పదే చేయగలిగిందే చెబుతా అన్నట్టుగానే వైసీపీ మేనిఫెస్టోను తీర్చిదిద్దారు. కొన్ని వర్గాలకు రెట్టింపు సాయాన్ని ప్రకటించగా కొందరికి మాత్రం నిరాశ మిగిల్చింది. మరీ ముఖ్యంగా రైతులు, పెన్షనర్లకు జగన్ నిరాశ మిగిల్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 రూపాయల నుంచి 16,000 పెంచారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు. అలాగే 2 విడతల్లో పెన్షన్ను 3,500 వరకు పెంచుతానన్నారు. 2028లో 250 రూపాయలు, ఆ తర్వాత ఎన్నికల ఏడాది 2029లో 250 రూపాయలు పెంచుతానని జగన్ మేనిఫెస్టోలో ప్రకటించారు. వీటిపై వైసీపీ శ్రేణుల్లో కూడా నిర్లిప్తత కనిపిస్తోంది. మరి ఇంత అధ్వానంగా రైతులు, పెన్షనర్ల విషయంలో జగన్ వ్యవహరిస్తారని అనుకోలేదనే కామెంట్స్ వైసీపీ నుంచి వినిపిస్తున్నాయి. మిగిలిన పథకాల్లో రెట్టింపు చేయడానికి బదులు ఆ సొమ్ములో కొంత రైతాంగానికి, పెన్షనర్లకు పెంచి ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రస్తావిస్తున్నారు. అన్నదాత పథకం కింద రైతులకు ప్రతి ఏడాది 20,000 రూపాయలు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే పెన్షనర్లకు నెలకు 4,000 చొప్పున అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే పంపిణీ చేస్తామని చంద్రబాబు తెలిపారు. 1,00,000కి పైగా ఉన్న రైతాంగం, అలాగే 66 లక్షల పెన్షనర్లకు సంబంధించి కూటమి వైసీపీ హామీలను పరిశీలిస్తే వైసీపీ పథకాలు ఆకర్షణీయంగా లేవన్నది వాస్తవం. అందుకే వైసీపీ మేనిఫెస్టోలో రైతాంగం, పెన్షనర్లను మినహాయిస్తే మిగిలిన వారంతా హ్యాపీ.